రంగారెడ్డి జిల్లా మైలారదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ ఖుర్షీద్ అనే వ్యక్తి వృద్ధుణ్ణి టార్గెట్ చేసి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి రాని ఓ వృద్ధుణ్ణి నమ్మించి తన పిన్ నెంబర్తో ఏటీఎంలో డబ్బులు డ్రా చేశాడు. వృద్ధుడు బ్యాంకుకు వెళ్లి అడగడంతో బ్యాంక్ సిబ్బంది వృద్ధుడి అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్లో డబ్బులు డ్రా చేశారని గుర్తించిన బ్యాంక్ సిబ్బంది వృద్ధుడితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి షేక్ ఖుర్షీద్తో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కుక్కడ్పల్లి వెంకటేశ్వర నగర్లో రాత్రి కురిసిన వర్షానికి ఓ